సాధారణంగా మనం బెట్టింగ్ అంటే క్రికెట్లలోనో కోళ్ల పందాలలోనో ఏదైనా ఆటలలోనో చూస్తాం. మహా అయితే రాజకీయాల్లో గెలుపోటములకు సంబంధించినటువంటి బెట్టింగులు చూస్తాం. అయితే ఇప్పుడు కడప పులివెందుల్లో సంచలనమైనటువంటి బెట్టింగులు, దాంట్లో వైసీపీ నాయకుడు డబ్బు సంచులతో సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇంతకీ ఏంటా బెట్టింగ్ కథ కమామిషన్ అనేది మీకు ఈ వీడియోలో వివరించబోయే ముందుగా, ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో నలుగురితో చేయించండి. ఇక విషయంలోకి వెళ్తే, వైఎస్ అవినాష్ రెడ్డి గారు అరెస్ట్ 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 అని అన్ని వార్తా పేపర్లలో వచ్చాయి, సోషల్ మీడియాలో వచ్చింది. నేను కూడా చెప్పా, నేనేం అత్యుత్తున్నాను చెప్పట్లా, అంటే అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితి ప్రకారం నేను చెప్పా. కానీ సిబిఐ వాళ్ళు ఈ రకంగా అన్నగారికి సహకరిస్తారని నాకు తెలియదుగా. సరే, అట్లానే మనం ఏం వ్యవస్థని నిందించేటువంటి పరిస్థితి లేదు, లోపాలు ఎత్తు చూపుతున్నాం అంతే. ఓకే, ఇప్పుడు అది కాదు సబ్జెక్టు. బెట్టింగ్ అన్నావు మళ్ళీ సిబిఐ అంటే కాదు. సాధారణంగా మన రాష్ట్రంలో బెట్టింగ్ భారీ ఎత్తున జరుగుతూ ఉంటుంది. బెట్టింగ్ బంగారరాజు గారు, బంగారరాజు అంటే ఆ సినిమాలో నాగార్జున కదా స్వామి, మన నెల్లూరులో ఉన్నాడు కదా ఒక అతను బెట్టింగ్ రాజా, అతగాడు సరే జైలుకు పోవాల్సింది, బయటే ఉన్నాడు అనుకోండి, అది వేరే విషయం. ఇప్పుడు క్రికెట్లోనో ఆ మధ్య అయితే బాగా కోళ్ల పందాల్లోనో లేకపోతే క్యాషినోలు ఇట్లాంటివి ఏమైనా బెట్టింగ్ అంటే చూస్తాం, లేకపోతే ఏదైనా ఎన్నికలు జరిగినప్పుడు ఆ పార్టీ గెలుస్తుంది, ఈ పార్టీ గెలుస్తుంది, ఆ అభ్యర్థి గెలుస్తాడు, ఈ అభ్యర్థి గెలుస్తాడు, అంత మెజారిటీ వస్తుంది, ఇంత మెజారిటీ వస్తుంది, ఎట్లేదో జరుగుతూ ఉంటాయి బెట్టింగ్లు కామన్గా. కానీ విచిత్రంగా బహుశా ప్రపంచ చరిత్రలో మొట్టమొదటిసారి ఈ కైండ్ ఆఫ్ ఒక బెట్టింగ్ నడుస్తుంది. ఏమనంటే అవినాష్ రెడ్డి అరెస్ట్ అవుతాడని ఒక బెట్టింగు, కాడని ఒక బెట్టింగు, అవుతాడని చెప్పి వైసీపీ శాసనసభ్యులు కూడా బెట్టింగ్ వేసేటువంటి పరిస్థితికి వచ్చారంట. సరే, అవినాష్ రెడ్డి స్వయంగా కార్యకర్తల మీటింగ్లో ఒప్పుకున్నాడు అనుకోండి, రేపో మాపో నన్ను అరెస్ట్ చేస్తారని. ఆ తర్వాత వాళ్ళు ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు కూడా అవినాష్ రెడ్డి అరెస్ట్ అవుతాడు అయితే ఏమైంది, మళ్ళీ బెయిల్ పైన బయటకు వచ్చాడు అని. సరే, రేపు జగన్మోహన్ రెడ్డి కూడా అక్రమస్తుల కేసులో అరెస్ట్ అయితే ఏమవుతుంది, అరెస్ట్ అయితే పోతాడు, పోతే బెయిల్ మీద వచ్చాడు, లేకుంటే శిక్ష అనుభవించి వచ్చాడు, ఈ మాత్రమే కదా అనేటువంటి నీచ స్థితికి మీరు దిగజారిపోయారంటే, అంటే మీ వాళ్ళు తప్పు చేశారని ఒప్పుకుంటేనే, అంటే ఏముందిలే కానీ సంపి శవాన్ని డోర్ డెలివరీ చేశాడు కదా వాళ్ళ పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబు, అతను తనే శవాన్ని అతనే చంపి అతనే శవాన్ని డోర్ డెలివరీ చేస్తే చీప్గా మూడు నెలల్లో బయటకు వచ్చేయండి. పైగా ఇక్కడ అవినాష్ రెడ్డి గారు తను స్వయంగా వేసేరా, ఎవరో వేసేసాడు, వేసేసిన దానికి ఏదో కొత్త సహకరించాడు, తులమో పొలమో డబ్బో గిబ్బో వ్యవహారమో డైరెక్షనో ఏదో ఇచ్చాడు. ఓకే, చంపేసినోడు శవాన్ని డెలివరీ చేస్తేనే మూడు నెలల్లో బయటకు వచ్చినప్పుడు అవినాష్ రెడ్డి గారు ఇంకెంత తొందరగా బయటకు వస్తారు అనేటువంటి ధైర్యం ఇవాళ వైసీపీ శ్రేణుల్లో ఉన్నట్టుగా సమాచారం. సిగ్గు లేకుండా వాళ్ళ పార్టీ నాయకుడిని, వాళ్ళ నాయకుడి యొక్క తండ్రి గారు అనేటువంటి రాజశేఖర రెడ్డి గారి సోదరుడిని, వాళ్ళ నాయకుడి కోసం ఎంపీ స్థానాన్ని త్యాగం చేసినటువంటి వాళ్ళ నాయకుడి యొక్క సొంత బాబాయిని క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికే దిగజారినటువంటి గొప్ప వ్యక్తులతో కూడినటువంటి ఆ పార్టీని చూస్తూ ఉంటే నాకు చిత్ర విచిత్రంగా ఉంది రా స్వామి. ఈ తెలుగుదేశం వాళ్ళ కొంతమంది జలజలు ఉంటారా, నిన్న ఏదో ఒక ఆయన చంద్రబాబు నాయుడు గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు, సుదీర్ఘమైనటువంటి ఇంటర్వ్యూలో ఒక చిన్న పాదం దగ్గర మోడీ గారు విధానాలు బాగున్నాయన్నాడు. ఇంటర్వ్యూ అంతా కాలిపదిలేశారు. ఆయన చెప్పినటువంటి విజన్ గురించి కానివ్వండి, అభివృద్ధి గురించి కానివ్వండి, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు గురించి కానివ్వండి, అనే యొక్క ప్రణాళికలు కానీ, భారతదేశం ఫ్యూచర్ గురించి అనుకున్నటువంటి ఆలోచన అన్నీ వదిలేశారు. దాని మీద పడి ఆయన మీదే కొంత అట్టా ఇట్టా ఆ పుత్త ఈ పుత్త అని కామెంట్లు పెట్టేవాళ్ళు టీడీపీలో ఉంటే, అడ్డంగా సొంత బాబాయిని వేసేసి ఆ వేసేసిన రోజు చంద్రబాబు నాయుడికి అంటగట్టి ఆ తర్వాత సిబిఐ ఎంక్వైరీ కావాలని మళ్ళీ వద్దని, మళ్ళీ సునీత అని, మళ్ళీ రెండో వివాహం అని చెప్పి, మళ్ళీ డబ్బు వ్యవహారం అని చెప్పి, కుటుంబ వ్యవహారం అని చెప్పి, శివరాఖరికి అతనికి వేరే సంబంధాలు ఉన్నాయని చెప్పి ఎంత నిశాత్య నీచంగా చేయమన్నా కానీ వాళ్ళ కార్యకర్తలు ఏమన్నా మొన్నటి చెప్పినాం కదా లేకపోతే మన బాబాయే కదా అన్న బొచ్చు కూడా అడగట్లా, ఇష్టానుసారం వాళ్ళ నాయకుడికి ఏది ఉపయోగపడిద్దో, వాళ్ళ పార్టీకి ఏది ఉపయోగపడేదో దాన్ని గుడ్డిగా ఫాలో అవుతున్నటువంటి వ్యక్తులు. సరే, ఇప్పుడు మన డివైడ్ అవ్వడం, ఈ బెట్టింగ్ వ్యవహారానికి వస్తే ముఖ్యంగా పులివెందుల్లో అది దాటితే కడప జిల్లాలో భారీ ఎత్తున జరుగుతున్నట్టు సమాచారం. ఇందులో వైసీపీకి సంబంధించినటువంటి ఒక శాసనసభ్యుడైతే సంచులు సంచులుగా డబ్బు పట్టుకు తిరుగుతామనంట, లోపలికి పోతాడు, పోడని ఎవరన్నా వేస్తాడా వైసీపీలో రెడీ ఉన్నారా అని. అంటే టీడీపీ వాళ్ళకి అంత డీప్ సంబంధం ఉండకపోవచ్చు వైసీపీతో, అతను ఉంటాయిగా అతను ధైర్యంతో వేస్తానంట, కాకపోతే అతను మర్చిపోతున్నాడు విషయం ఊరి నాయన, రేపొద్దు నీకు సీటు కావాలా, సీటే కాదు విషయం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పోతే బాబాయే బోత్తులకు పోయినారు స్వామి, నువ్వు పరిస్థితి ఆలోచించుకుని ఇటువంటి బెట్టింగ్ ఎవరిలోకి దయచేసి నువ్వు దిగొద్దు. అంటే మొత్తం యువత ప్రజలను కూడా నేను బెట్టింగ్ ఎవరిలోకి దూరం కూడమని నేను చెప్తా, నేను చెప్పినంత మాత్రం నువ్వు లాగరగా బొక్క. కాకపోతే ఈ విషయంలో చాలా దారుణమైనటువంటి విషయం ఏంటంటే, దేశ చరిత్రలో కానీ ప్రపంచ చరిత్రలో కానీ ఒక వ్యక్తి జైలుకు పోతాడో పోడా అనే దాని మీద బెట్టింగ్ జరిగినట్టుగా అత్యంత తీవ్రంగా ఏంటో నేను ఇప్పుడే, సరే పోతాడనేది చాలా ఖచ్చితం,
దాని మీద ఎవరైనా వేసుకోవాలంటే వేసుకోండి, సరే మళ్ళీ నేను ఇప్పుడు బెట్టింగ్ను ప్రోత్సహించాను, నా మీద బొక్కలో కేసు ఒకటి పెట్టిన పెడతారు వీళ్ళు. ఎందుకంటే ఏ కేసులు దొరకనప్పుడు ఏదో కేసు పెట్టి బొక్కలో మింగాలనేటువంటి ఆలోచన చేసేటువంటి వ్యక్తులు ఉన్నటువంటి రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రకమైనటువంటి ఆందోళనలు నేను ఉన్నాను కరెక్టే, అది వేరే విషయం. బట్ నా ఆందోళన గురించి పక్కన పెట్టండి, దాని ఏముంది లేదని ఇంకో 10 కేసులు పెట్టుకుంటాడు, ఇంకో 17 జైల్లో పెట్టుకుంటాడు. సరే ఇప్పుడు అది కాదు సబ్జెక్ట్. ఈ యొక్క బెట్టింగ్ భారీ ఎత్తున కోట్ల రూపాయలు జరుగుతున్నట్టుగా, కోట్ల రూపాయల చేతులు మారుతున్నట్టుగా సమాచారం. సరే ఏది ఏమైనప్పటికీ సిబిఐ వారు ఈ కేసు విషయంలో త్వరితగతిన ఒక నిర్ణయం తీసుకోకపోతే ఈ రకమైనటువంటి బెట్టింగ్లు కొనసాగుతూనే ఉంటాయి, ప్రజలు ఇబ్బంది పడతారు.